నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు ఫార్టీ ప్లస్ ధారావాహికం నుండి మూడవ భావం వినెంతావండి రాంబాబు చాలా వేగంగా పరుగులాంటి నడకతో తప్పించుకుని వెనక్కి తిరిగి చూడకుండా జనంలో కలిసిపోయాడు వారెంతగా వెతికినా కనిపించినంత దూరంగా వెళ్ళి ఆయాసపడుతూ నిల్చున్నాడు చే రాంబాబు ఏం జన్మరానిది నీకు కాబోయే ఇల్లాలు నిన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తానంటోంది ఆహా ఏం ట్విస్ట్ హేళనగా నవ్వుకున్నాడు ఉన్నట్టుండి గుర్తుకొచ్చి జేబు నుండి సెల్ తీసి సింహాచలానికి డైల్ చేశాడు హలో సింహాచలం గారు నేను రాంబాబుని చెప్పండి రాంబాబు గారు ఇంతకీ మీరు లలన ఇంటికి వెళ్ళారా మా సంబంధం గురించి చెప్పారా చెప్పానండి సోమవారం డేట్ కూడా చెప్పాను ఏ మన గురించి ఏం చెప్పారు సింహాచలం గారు మీరు ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోని అవసరం లేదు మీ గురించి చాలా గొప్పగా చెప్పాను ఇలా చెప్పటం నాకు ముందు నుండి అలవాటే రాంబాబు గారు అయినా ఇందులో నా గొప్ప ఏమీ లేదు అక్కడ దేవుడు చెప్పమంటాడు ఇక్కడ ఈ సింహాచలం చెప్పేస్తాడు అంటూ చిన్నగా నవ్వాడు మండిపోయింది రాంబాబుకు మనసులో బుసలు కొడుతున్న ఆగ్రహాన్ని బలవంతంగా నిగ్రహించుకుని పర్సనల్గా నా గురించి ఏం చెప్పారండి అడిగాడు మీ పర్సనల్ విషయాలా ఏ ఉన్నాయి మీ గురించి నేను చేసిన ఎంక్వైరీలో ఎలాంటి పర్సనల్ అఫైర్స్ లేవని తేలింది నా ఎంక్వైరీకి అందకుండా దాచిపెట్టిన అఫైర్స్ ఏమైనా ఉన్నాయా కాస్త భయపడుతూనే అడిగాడు ఊరిని అబ్బా ఇప్పటికే తల నిండా బరువులు పెట్టుకొని చేస్తున్నా అడిషనల్గా మళ్ళీ ఇట్లాంటివి కూడా కలిపేస్తున్నావా దరిద్ర ప్రాత ఉన్న వాడికి దారి పొడుగునా గాండాలే అన్నట్టు అందరూ నాకర్మకే తయారై చేస్తున్నారు మనసులోనే గొణుక్కుంటూ మహాప్రభో తమను అనుకుంటున్నట్టుగా అలాంటివేమీ లేవు పర్సనల్గా అంటే నా గురించి వివరాలు ఏం చెప్పారని అడుగుతున్నాను అన్నాడు రాంబాబు అయ్యా మీ గురించి చాలా గొప్పగా చెప్పాను గుణగణాల విషయంలో శ్రీరామచంద్రుడికి ఇంకా ఎక్కువేనని చెప్పాను అయినా ఈ సింహాచలం డీల్ చేస్తున్న సంబంధం అంత సులువుగా ఫెయిల్యూర్ అవ్వదు మీరు నా కమిషన్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పాక అంత తేలిగ్గా తీసుకుంటానా గొప్పగా చెప్పుకొచ్చాడు ఇలా కాదనుకునే కాదండి సింహాచలం గారు నా ఫోటో వారికి చూపించలేదా అడిగాడు విసుగ్గా ఫోటోనా మీరిచ్చిన ఫోటో ఎక్కడో మిస్ అయింది రాంబాబు గారు అయినా ముందుగా ఫోటో చూపించి ఆమోదం పొందాల్సినంత కర్మ మీకేంటి కాస్త వయసు ఎక్కువైనా సినీ నటుడు కృష్ణ భగవాన్ల ఎంత ముద్దుగా ఉంటారు మిమ్మల్ని చూడగానే ఏ పిల్ల మాత్రం వద్దనుకుంటుంది ఒకవేళ నేనే ఆడజన్మెత్తుంటే ఉన్న ముగుడితో కావాలని గొడవ పెట్టుకుని విడాకులు ఇచ్చి మిమ్మల్ని సెకండ్ మ్యారేజ్ చేసుకునేవాడిని అంత అందమైన రూపం అండి మీది ఉలిక్కి పడ్డాడు రాంబాబు సరే ఇంతకీ నా వయసు గురించి చెప్పారా అడిగాడు అబ్బే చెప్పలేదు అదే ఎందుకని మైనస్ పాయింట్లు చెప్పటం ఈ సింహాచలానికి చేత కాదండి నా వయసు ఐదారేళ్ళు తగ్గించి చెప్పమన్నాను కాదండి ఎందుకో చెప్పాలనిపించలేదు రాంబాబు గారు ఏడ్చినట్టే ఉంది రేపు వాళ్ళు నన్ను చూశాక ఏసుబారు మనిషిని డిజపాయింట్ అయితే అసలు మీరు చేసేది ఏమీ బాగాలేదండి విసుక్కున్నాడు మీరేం బాధపడకండి రాంబాబు గారు ఏం ప్రాబ్లం రాకుండా సెట్ చేసే సింహాచలం మీ దగ్గర ఉన్నాడు ఆ మాట గుర్తుంచుకోండి సోమవారం నాటికి మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అప్రయత్నంగా కాల్ కట్ చేశాడు రాంబాబు రాత్రి ఎనిమిది గంటల సమయం అపోలో హాస్పిటల్ వెనుకున్న ఏరియాలో పెద్ద పెద్ద భవనాల వెనకున్న లేబర్ ఏరియా అది అగ్గిపెట్టెలు అమర్చినట్టుగా ఆ పేదవారి నివాసాలన్నీ ఇరుగ్గా అమరున్నాయి ప్రతిరోజు రాత్రిపూట అక్కడున్న అలగా జనాలంతా ఆడామగా తేడా లేకుండా ఫుల్గా మందు కొట్టి అనవసరమైన విషయాలకు కూడా గొడవలు పెట్టుకుని రాత్రి పదకొండు వరకు కేకలు పెడుతూనే ఉంటారు ఏమిట్రా కేకలు నరికి పారేస్తానా కొడకలారా భోగిలింగం ఇంటిపైన ఓ చిన్న గదిలో అర్దుకుంటున్న గిరి తాగిన మైకంలో గట్టిగా అరిచాడు కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న ఓ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని గొప్ప విలన్లా సిగరెట్ పీలుస్తూ పోజిస్తున్నాడు ఆ కేకలు విని హడావుడిగా వచ్చాడు చిట్టబ్బాయి తీరును చూసి మండిపోయింది అతనికి బాగుందన్నా చాలా బాగుంది నువ్వు ఇట్లాగే అస్తమానం తాగి తక్కలాడుతూ ఉంటే మనం అనుకున్నట్టు ఈ సినిమా రంగంలో నీకు విలన్ వేషాలు దొరకవు నిన్ను నమ్ముకున్న నాకు కామెడియన్ అయ్యే అదృష్టము రాదు అన్నాడు ఒరేయ్ జిట్టబ్బబ్బాయి ఈ గిరిగాడు గురి పెట్టాడంటే ఎవ్వడైనా హరి అంటూ వర్రీ అవ్వాల్సిందే ఇప్పుడు ఈ ఏరియాకు చిన్న ఆక్రుడినయ్యాను ఎప్పుడు ఇలాగే ఉంటానా నేటి ఆకుర రౌడీలే రేపటి మాఫియా అవుతారు అప్పుడు ఈ సినిమా రంగంలో నిర్మాతల్ని గేమ్స్ ఆడుకుంటా అప్పుడు నాకు విలన్ వేషాలు ఎందుకు ఎవరో చూస్తాను చేతిలో ఉన్న బాటిల్ చూసుకుంటూ చెప్పాడు అన్న పోయినాడు అది ఇంటి దగ్గర నుండి పారిపోయి వచ్చి సినిమాల వేషాల కోసం తిరుగుతుంటే నువ్వు కనిపించావు నువ్వు కూడా విలన్ వేషాల కోసం ట్రై చేస్తున్నావని నీ జత పట్టాను ఇద్దరం తెచ్చుకున్న డబ్బైపోయింది ఏడదైనా ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు నువ్వు మాత్రం వేరే దారి లేక ఆ బాబా దగ్గర ఫైనాన్స్ డబ్బులు వసూలు చేసే దాదాపు అయిపోయావు ఆ దాదాగిరి చేత కాని వాణ్ణి నేనేం చేయాలన్నా బలహీనంగా అన్నాడు చిట్టెంబాయి ఒరే చిట్టంబాయి ఇక నుండి అంచెలంచెలుగా ఎదగబోతున్నా నువ్వేం భయపడకో ఇచ్చాడు గిరి అన్నా అసలు విషయం ఇప్పుడే తెలిసింది నువ్వు ఇక్కడ తప్ప తాగి ఆనందిస్తున్నావు అక్కడ జరగాల్సినవి ఏం చక్కగా జరిగిపోతున్నాయి గొప్ప రహస్యమేదో తన దగ్గర ఉన్నట్లు గుడ్లు మిటకరించి చెప్పాడు చిట్టబ్బాయి ఏమిట్రా అది అన్నా నువ్వు ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న మీ అక్క కూతురికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఇట్లాగే చేతులు కట్టుకుని కూర్చుంటే రేపు ఆ పెళ్లిలో మందు కట్టి డాన్స్ చేయాల్సి వస్తుంది హెచ్చరించాడు ఉన్నట్టుండి గిరి ఎలర్ట్ అవ్వబోతూ మైకల్లో కింద పడిపోతూ ఉంటే చిట్టబ్బాయిగా వాళ్ళని దగ్గరకొచ్చి పట్టుకున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది ఎర్రపడ్డ కళ్ళతో కోపంగా చూశాడు అవునన్నా లనకు పెళ్లి సంబంధం చూస్తున్నారట అమీర్పేటలో పేటలో ఈ విషయం తెలిసింది ఉద్యోగం చేస్తున్న మీ అక్క కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నెలకింత జీతం వస్తుంది దర్జాగా మనం ఏ పని పాట లేకుండా సినీ ఫీల్డ్లో ట్రై చేయొచ్చని పెట్టుకున్నా ఆ చివరి ఆశ కూడా ఎగిరిపోయేలా ఉందన్నా నిర్లిప్తంగా చెప్పాడు కరెంటు షాక్ తగిలిన వాడిలా వేలవేలాడాడు గిరి ఉన్నట్టుండి విన్న ఈ వార్తను జీర్ణించుకోలేకపోతూ అసహనంగా దగ్గరున్న ఖాళీ బాటిల్ని విసిరి కొట్టాడు పెళ్ళున్న పగిలి మొక్కలైంది ఆ బాటిల్ అన్న ఇక్కడ సీసాలు పగలు కొట్టడం కాదు ముందు మీ బావ దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చు రోషాన్ని నూరిపోసాడు చిట్టబ్బాయి ఒరే చిట్టబ్బాయ్ లను పెళ్లి చేసుకోవాలనుకునే ఆ మోగుడు ఎవడురా మీసాన్ని తిప్పుకుంటూ సీరియస్గా అన్నాడు రాంబాబు అంట అన్నా సైఫాబాద్లో ఏదో వ్యాపారం అంట వాడి వివరాలు ఇంకా సరిగ్గా తెలీదు రెండు రోజుల్లో పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటాను మాత్రం లేట్ చేయకు వెంటనే వాడి వివరాలు తీసుకురా అన్నాడు గిరి నువ్వు ముందు మీ బావతో మాట్లాడన్నా మాట్లాడతానరా ఏ నాటికైనా లాలన నా సొంతం దాన్ని కట్టుకునే దమ్మున్న మొగుడు ఈ గిరిగాడే ఈ గిరి గురి పెట్టాడంటే ఎవడైనా సరే హరి అంటూ వర్రి అవ్వాల్సిందే అన్నా మీ బావతో రేపే వెళ్ళి మాట్లాడదాం చెప్పాడు చిట్టంబాయి అలాగే అంటూ సిగరెట్ వెలిగించాడు గిరి ఇంకొక మాట మాట్లాడే ఉంటే ముఖం పచ్చడైపోతుందిరా అయినా నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చిన వారితో చేస్తాను వద్దని చెప్పడానికి మధ్యలో నువ్వేవడివురా బిగ్గరగా కేకలేసింది దమయంతి ఆమె మాటలకు ఏమాత్రం భయపడలేదు గీరి అలాగే నించుని సీరియస్గా చూస్తున్నాడు అతడి పక్కనే చేతులు కట్టుకుని అమాయకంగా చూస్తున్నాడు చిట్టంబాయి అక్క నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఓసారి ఆలోచించుకో ఈ గిరిగాడితో పెట్టుకుంటే తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి తన చూపుడు వేలును ఆమె ముఖం ముందు ఆడిస్తూ గట్టిగా చెప్పాడు దమయంతి గిరి మాటలకు కొంచెం కూడా భయపడలేదు నా బిడ్డకు నిర్భయంగా పెళ్లి చేసుకుంటాను నీకు ఏం చేతనవుతుందో చేసుకోప్పు అతని ముఖాన రాయి విసిరి కొట్టినంత కర్కసంగా చెప్పింది ఎలా భయపడించాలో దిక్కు తోచటం లేదు గిరికి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఒరే నువ్వు మా బాబాయి కొడుకు కాబట్టి మాటలతో వదిలేస్తున్నా అదే పారాయి వాడి అయ్యుంటే ఈ పాటకి ఇక్కడే చంపి పాతి పెట్టేదాన్ని మరీ అదగా వచ్చిందనని వెళ్ళిపోరా హెచ్చరించింది దమయంతి ఆమెలో ఇంతటి ఆవేశం ముందెప్పుడూ లేదు ఉన్నట్టుండి భద్రకాళి అవతారం వచ్చినట్లు కనిపించేసరికి గిరిలో భయం ఎత్తుకుంది ఇంకాస్త గట్టిగా అరిస్తే ఇరుగు పొరుగు వారొచ్చి తంతారన్న అనుభవం గతంలో ఓసారి జరిగింది పక్కనున్న చిట్టెంబై గిరికి దగ్గరగా వచ్చి మెల్లగా ఇదేంటన్నా విలన్లా వచ్చిన నువ్వు చెప్పబడిపోయావు సాఫ్ట్ క్యారెక్టర్ లాంటి మీ అక్క ఏమో తెలంగాణ శకుంతలలా మారిపోయింది నిజంగా నాకు మెంటల్ ఎక్కేలా ఉందన్నా ఏంటిదంతా అడిగాడు అదేరా నాకు అర్థం కావటం లేదు ఈ గిరిగాడి గురి తప్పిందా ఇప్పుడు నేను మరొక క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతాను అన్నాడు వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ఏం క్యారెక్టర్ అన్నా చిట్టేపాయ ఆసక్తిగా అడిగాడు చెప్పను నువ్వే చూడు అంటూ దమయంతి దగ్గరికి వెళ్ళాడు గిరి అక్క నువ్వు నన్ను బాబాయ్ కొడుకులా చూస్తున్నావు నేను మాత్రం నిన్ను రక్తం పంచుకు పుట్టిన సొంత అక్కలా భావిస్తున్నాను లలన పుట్టగానే మన బంధువులంతా అది నా భార్య అని చెప్పారు మీ నాన్న కూడా ఇదే మాట అన్నారు గుర్తుందా మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా లలనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా తీరా మీరు చూస్తే ఇప్పుడు కాదంటారా బంధాలు ఆప్యాయతలు అంత సులువుగా తెచ్చుకుంటారా అక్క మన పెద్దవారి మాటను నీలా తప్పటం నాకు చేత కాదు అందుకే అక్క లన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను సెట్టి మెంటను ఆ ఇంటి రాసే ప్రయత్నం చేశాడు దామయ్య చిన్నగా నవ్వింది ఆ నవ్వు వెనక ఉన్న అర్థం ఏమిటో ఇద్దరికీ తెలియలేదు ఒరే వెధవా ఆడపిల్ల పుట్టగానే ఎక్కడైనా వరసైన వాళ్ళతో అలాగే మాట్లాడుతూ ఉంటారు అవి ఆ రోజులప్పుడు సరదాగా మాట్లాడుకునే మాటలు అయినా ఈ చెడు తిరుగుడు లేకుండా లక్షణంగా బాగుపడుంటే నువ్వు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు మేమే పిలిచి నీకు ఇచ్చేవాళ్ళం ఇలా ఓ రౌడీలా తయారైన నీ చేతుల్లో ఆడపిల్లని పెట్టడానికి నేనే కాదు ఏ తల్లి ధైర్యం చేయదు అంది దమయంతి గిరి మనసులో పెద్ద దెబ్బే తగిలినట్టుగా మొహం తిప్పుకున్నాడు వెంటనే వచ్చిన చిట్టబ్బాయి గిరి వైపు అదోలా చూశాడు అతని చూపుల్ని పట్టించుకోకుండా అక్క అయినా నీతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ లోపలికి చూస్తూ లలనా అంటూ గట్టిగా పిలిచాడు కొన్ని క్షణాల తర్వాత బెదురుతూ వచ్చి నిల్చింది లలన ఆమె కళ్లల్లోకి ఆప్యాయంగా చూశాడు నీ కోసమే పుట్టానన్నట్లుగా అతని మొహంలో భావం స్పష్టమవుతుంది ఉన్నట్టుండి గిరి తన గొంతును ప్రశాంతమైన సెలయటి ప్రవాహంలా మార్చి లలనా నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నీ భావం మీద నీకే ప్రేమ అనేది ఉన్నా నిర్భయంగా చెప్పి నిజంగా వీళ్ళు చూసే సంబంధం నీకు ఇష్టం లేదు కాదు లలన మొహంలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆమె కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు ఆమెలోని మౌనం గిరిగుండెల్లో ఇంకాస్త ఆక్సిజన్ పోస్తున్నట్టుగా అతని మొహం కాస్త వికసించింది వెంటనే మరింత ఉత్సాహంగా లాలన ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీ బావ గిరి ఉన్నాడు అవసరమైతే ప్రాణమైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఆశగా చూస్తున్నాడు గిరి చిటి అబ్బాయి గుడ్లు మెటకరించి చూస్తున్నాడు మీరెన్నైనా చెప్పండి మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు కొండ నేల మీద పడి పద్దలైనట్టు లలన నోటి నుండి వచ్చింది ఆ మాట ఆమె అమాయకంగా ఉన్నట్టుండి ఆ మాట చెప్పడంతో ఎవరో బలమైన వ్యక్తి వెనక వీపు మీద గుద్దినట్టుగా ఉలికి గిరి ఆమె మరీ అంత నిర్మోహమాటంగా ఇలాంటి మాట అంటుందని అనుకోలేదు ఇంత మాట అన్నాక ఇంకేం మాట్లాడాలో తెలియటం లేదు దింపుడు కళ్ళే ఆశగా మరొకసారి ప్రయత్నిస్తూ లలనా ఈ మాట నిజంగా నీ మనసులోంచే వచ్చిందా సూటిగా చూస్తూ అడిగాడు అవును బావా నిజంగానే చెప్తున్నాను మీరంటే నాకు ఇష్టం లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏనాడు రాలేదు చెప్పింది అంతే అమాయకంగా నిమ్మకాయను నవ్వినట్టుగా ముఖాన్ని అదోలా చప్పరించుకున్నాడు అన్నా ఓ ఆడపిల్లను మరీ ఇంత డైరెక్ట్గా అడిగితే ఎలా చెప్పగలదు పాపం సిగ్గు కదా తన వంతు తెలివితేటలను ప్రదర్శించాడు చిట్టబ్బాయి వీడెవడరా పాత సినిమాలో ఎలమందలా ఉన్నాడు అడిగింది దమయంతి అతని వైపు చూస్తూ తనను చూడగానే ఆమెకు ఒక కమెడియన్ ఆర్టిస్ట్ గుర్తొచ్చినట్టుగా అనడంతో లోపలే పొంగిపోయాడు చిట్టబ్బాయి తనకు ఈ సినీ ఫీల్డ్లో కామెడియన్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయనే నమ్మకం మరింతగా బలపడిపోయింది చాలా కరెక్ట్గా గస్ట్ చేశారు నా పేరు చిట్టండి నేను సినిమాల్లో కామెడీ ఆర్టిస్ట్గా వేషాల కోసం ట్రై చేస్తున్నాను పోయినేడాది నుండి అన్నతోనే ఉన్న వినయంగా చెప్పుకున్నాడు బయట స్కూటర్ ఆగిన శబ్దం వినిపించింది అడుగు మీ బావు కూడా వచ్చాడు ఆయనతో కూడా నాలుగు మాటలు అనిపించుకుని వెళ్దువులే అంటూ వెళ్ళి సఫలా కూర్చుందామె లోపలికొస్తూ వారిద్దరిని తీక్షణంగా గమనించాడు ఆనందరావు ఆయన రాగానే ఏదో చెప్పబోతున్న భార్య వైపు చెయ్యడ్డు పెట్టి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థమైంది ఈ చచ్చు పదవని చూడగానే విషయం తెలిసిపోయింది అన్నాడు బావా నాకు వరుసైన పిల్లలను పెళ్లి చేసుకుంటానని అడగటం తప్ప నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా ఎందుకంత చిన్న చూపు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు గిరి అవునరా మీ ఊర్లో పొలం అమ్మిన డబ్బు ఇక్కడికి తీసుకొచ్చావు ఆ రోజే ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పాను నా మాట విన్నావా నీ జలసాల కోసం సినిమాల్లో చేరిపోవాలని లేనిపోని ఆశలతో ఉన్న డబ్బును కాస్త నాశనం చేశావు జొలాయిగా తిరుగుతూ ఫిల్మ్ నగర్లో దాదాగిరి చేసుకుంటూ బతికేస్తున్నావు నీతి నిజాయితీగా కష్టపడి పనిచేయటం చేతకాని వాడివి ఏదో రోజు జైలుకెళ్ళి ఊచలు లెక్కబట్టాల్సిన వాడివి నీలాంటి వాడికి ఎవరు రా పిల్లనిచ్చేది తెగిన గాలిపటాలకు పెళ్ళి అవసరమా ఈసరించుకుంటూ అన్నాడాయన బావా గట్టిగా అరిచాడు గిరి ఏం నువ్వు గట్టిగా అరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ముందు ఇక్కడ నుంచి వెళ్లకుంటే మెడబొట్టి గంటిస్తాను కోపంగా చూస్తూ అన్నాడు ఆయన అరుపులో తీవ్రత పెరగడంతో భయం ఎత్తుకుంది గిరికి అన్న ఆయక పోదాం రా అన్నట్టుగా సైగ చేశాడు చిట్టంబాయి మరొక మాట మాట్లాడితే చెంప వాయించేలా ఉన్నాడాయన చేసేదేం లేక భారంగా నడుస్తూ కాంపౌండ్ వరకు వెళ్ళి ఓసారి సీరియస్గా వెనక చూశాడు గిరి బావా ఈ చూపులు ఎట్లా జరుగుతాయో నేను చూస్తా ఈ గిరిగాడి గురు గురించి నీకు తెలీదు నా సత్తా ఏమిటో చూపిస్తా హెచ్చరించాడు పోరా నీ ఇష్టం వచ్చింది చేసుకోపో పోలీసులు రప్పించి నేను జైలుకు పంపిస్తాను వేధవ అంటూ వేగంగా తలిపేసుకున్నాడాయన గిరి వెనకే నడుస్తున్న చిట్టి అతని ముందు నిలబడి అన్నా చాలా తప్పు చేశావే అన్నాడు తప్ప నేనేం చేశాన్రా అవునన్నా నువ్వు విలన్లా ఉంటావు గానీ చేసే పనులు మాత్రం అలా ఉండవు ఏమైందిరా ఇప్పుడు పెళ్లి చూపులు జరగకుండా చూస్తానని ముందుగా పాయింట్ను లీక్ చేయటం ఎందుకు మీ బాబు ముందు జాగ్రత్తగా ఆ రోజు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు మనం కనీసం ఈ ఏరియాకే రాలేం కదా అన్నాడు చిట్టబ్బాయి పెద్దగా నవ్వాడు గిరి ఎందుకన్నా ఆ నవ్వు వింతగా చూస్తూ అడిగాడు నేనంత పిచ్చోండి కాన్రా పెళ్లి చూపుల రోజు ఎలాంటి గొడవ చేయదలుచుకోలేదు మీరంతా అనుకుంటున్నట్టుగా కాకుండా స్పాటు మారుస్తున్నా తను పెద్ద వ్యూహకర్త అయినట్టుగా చెప్పాడు అన్నా నీ దగ్గర ఇన్ని క్రిమినల్ పాయింట్లు ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడన్నా నువ్వు నాకంటికి అసలైన విలన్లా కనిపిస్తున్నావు ఏ నాటికైనా నువ్వు వెండి తెరపై విలన్ వేషాలతో వెలిగిపోతావన్నా చెప్పాడు చిట్టెంబాయి చిట్టెంబాయి పొగట్టతో గిరిముఖంలో వెలుగు కనిపించింది తాను పెద్ద విలన్ ఆర్టిస్ట్ అయిపోయినట్టుగా పరవశించిపోతూ ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు అన్నో ఇది పబ్లిక్ రోడ్డు జనాలంతా తిరుగుతున్నారు ఇక్కడ డ్రీమ్స్లోకి వెళితే పిచ్చోడు అనుకుంటారు ముందు మనం రూమ్కి వెళ్దాం పదన్నా అంటూ భుజం తట్టడంతో తేరుకున్నాడు గిరి రాంబాబు గుండె దడదడలాడిపోతోంది మనసులో ఉన్న టెన్షన్స్ ఎలా తగ్గించుకోవాలో అర్థం కావటం లేదు సుజాత జయమ్మ పరమేశం అందరూ రెడీ అయిపోయారు వీరంతా చూస్తున్న సింహాచలం కూడా వచ్చి కూర్చున్నాడు మరో పది నిమిషాల వరకు రాహుకాలం ఉండటంతో వెయిట్ చేస్తున్నారంతా అరగంట ముందుగానే రెడీ అయిన రాంబాబు మొహం కాస్త వాడిపోయినట్టుగా కనిపించడంతో అతని దగ్గరగా వచ్చి రాంబాబు గారు మీరు ఫ్రెష్ అయి చాలాసేపు అయినట్టుంది మరోసారి మొహం కడుక్కోండి చిన్నగా చెప్పాడు సింహాచలం రాంబాబు మళ్ళీ ఫ్రెష్ అయి వచ్చాడు ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయమవుతుందన్న విశ్వాసం సింహాచలం మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది కానీ రాంబాబు మనసులో అటువంటి ధైర్యం లేదు ఇంతవరకు తన వయసు గురించి ఆ చెప్పనే లేదు ఓ ఆడపిల్లగా తనను పెళ్లి చేసుకునేవాడు ఏ మహేష్ బాబు లాగానో ఉంటాడోనని ఈ పాటికి కలలు కంటూ ఉంటుంది ఇక్కడ తానేమో అతని అన్న రమేష్ బాబులా ఉన్నాడు ఎంత ట్రై చేసినా లలనతో మాట్లాడే అవకాశమే కుదరకుండా పోయింది అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో లోపలేని అలిగిపోతున్నాడు ఇంతలో సింహాచలం సెలరింగ్ అయింది సెల్ తీసి నెంబర్ చూసుకున్నాక వెంటనే భయంగా బయటకు వెళ్ళిపోయాడు బయట ఎవరికీ వినిపించినంత గోప్యంగా అతను మాట్లాడటం రాంబాబు గమనించాడు భయపడుతున్న వాడికి ఏ చిన్న అదిరొచ్చినా బెదిరే అన్నట్టుగా సింహాచలం అలా మాట్లాడుతూ ఉంటే రాంబాబు మనసులో కొత్త భయం వచ్చి చేరుకుంది కొంపదీసి అమ్మాయి తరపు నుండి ఈ సంబంధం వద్దన్నట్టుగా చెడు వార్త ఏమైనా వచ్చిందా ఇలాంటి వార్త లేకుంటే సింహాచలం మరీ అంత గోప్యంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరమేముంది ఆలోచిస్తూ విషయం ఏమై ఉంటుందా అని బలహీనంగా చూస్తున్నాడు ఎంతలో కాలు ముగించిన సింహాచలం లోపలికి తలవాల్చి చూశాడు తననే పిలుస్తాడని ఎదురు చూసిన రాంబాబు ఇంకేం మాత్రం లేట్ చేయకుండా బయటకు వచ్చాడు రాంబాబు గారు మీతో ఓ చిన్న విషయం మాట్లాడాలి ఇబ్బందిగా నసుగుతూనే అన్నాడు సింహాచలం తను గెస్ట్ చేసినట్టుగానే ఏదో జరగబోతోందని తేలిపోయిన రాంబాబు ఉలికిపాటుకు గురవుతూ చెప్పండి అంటూ సింహాచలం చెప్పబోయే విషయాన్ని వినటానికి సిద్ధమయ్యాడు ఈ విషయం చెబితే మీరేమన్నా అనుకుంటారేమో అంటూ ఆగిపోయాడు సింహాచలం నాన్ మరింత కంగారు పడుతూ మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటో వెంటనే చెప్పండి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు అది మరేమో ఈ పెళ్ళికి అవ్వగానే నాకు ఇవ్వాల్సిన కమిషన్లో ఏమాత్రం కోత లేకుండా ఇస్తారు కదూ బలహీనంగా చూస్తూ అడిగాడు రాంబాబుకు దిక్కు తోచటం లేదు ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడో తెలియటం లేదు సింహాచలం గారు మీరు చెప్పాలనుకున్న విషయం ఖచ్చితంగా ఇదేనా అడిగాడు అనుమానంగా రాంబాబు గారు ఇప్పుడు నేను ఇలా అడగటం మంచిది కాదని తెలుసు కానీ నా పరిస్థితి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇంటి దగ్గర కిరాణా షాపు వాడికి కొంచెం డబ్బు కట్టాల్సి ఉంది వాడు నా భార్యను కాస్త గట్టిగా అడిగాడట ఓ పది రోజుల్లో ఇస్తామని నా భార్య తిట్టి మరీ చెప్పిందిట ఈ విషయం నా భార్య ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది ఎలాగైనా ఈ సంబంధం ఖాయమైపోతుంది వెంటనే నాకు కమిషన్ ఇచ్చారంటే పెద్ద ప్రాబ్లం తీరిపోతుంది దీనంగా చెప్పుకొచ్చాడు గాలి తీసిన ట్యూబ్లా తొస్తూ మన చూస్తూ ఇంతవరకు ఫోన్లో మాట్లాడింది ఇదే అంటూ నీరసంగా చూశాడు అవునండి అంటూ రాంబాబు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు ఏ మాత్రం తగ్గించకుండా ఇస్తానని ఇదివరకే చెప్పాను కదా తిరిగి ఆ ప్రస్తావన తేవటం ఎందుకు విసుక్కున్నాడు సంతోషంగా తన రెండు చేతుల్ని గుండెపై పెట్టుకున్నాడు సింహాచలం వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు రాంబాబు ఓ గ్లాసు మంచినీళ్ళు తాగాడు వీరంతా కూర్చున్న హాల్లోకి రాకుండా ఒంటరిగా వంటగదిలో కుర్చీలో అలాగే కూర్చొని ఆలోచిస్తున్నాడు ఒకవేళ అక్కడికి వెళ్ళగానే తనే పెళ్లి కొడుకునని తెలియక వెంటనే ఆ లలన అంకులని పిలిస్తే అందరి ముందు తన ముఖాన్ని ఎలా పెట్టుకోవాలి నిమిషాలు గడిచే కొద్దీ రాంబాబుల వేగం అంతకంతకు పెరిగిపోసాగింది ఒరే రాంబాబు అన్న మాటతో పడ్డాడు అతడు క్షణంలో అది తన పరమేశం మామయ్య అని అర్థమయ్యాక ఏమాత్రం తల తిప్పి చూడకుండా అలాగే ఉండిపోయాడు ఇంకా పెళ్లి చూపులు అయిపోలేదు అప్పుడే పెళ్ళైపోయినట్టుగా సంబర పడిపోతూ ఊహల్లో హనీ ముంటూర్లు కొట్టడానికి ఏకాంతంగా ఇక్కడ కూర్చున్నావుంట్రా హేళనగా అడిగాడు పరమేశం తన చేతిలో ఓ కత్తి కనుక ఉండుంటే ఈ పాటికి పరమేశాన్ని నరికి చంపేయాలనంత లోపలే ఉడికిపోతున్నాడు రాంబాబు ఆవేశాన్ని పళ్ళం బిగువన అణచుకుని మావయ్య నేను మా ఫ్రెండ్తో వేరే అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు అతన్ని అక్కడి నుండి పంపించే ప్రయత్నంగా అన్నాడు పరమేశం మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కొద్ది క్షణాల తర్వాత ఏదో గుర్తొచ్చి వేగంగా మిద్దుపైన ఉన్న తన గదిలోకి వెళ్ళాడు రాంబాబు వెంటనే ఆ రోజు న్యూస్ పేపర్ను తీసి రాశిఫలాలున్న పేజీని తీసుకున్నాడు ఫలాల్లో తనకెలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తిగా చూశాడు వ్యాపారంలో రాబడి స్నేహితుల సహకారంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కళాకారులకు మంచి ప్రోత్సాహం ఉంటుంది స్త్రీల ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులుంటాయి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం విదేశీ ప్రయాణాలు చేస్తారు ఇలాంటివి తప్ప తను ఆశిస్తున్న పెళ్లికి సంబంధించిన విషయాలు ఏమీ లేకపోవడంతో విసుగ్గా విసిరి కొట్టాడు కింద ఏదో పెద్ద విషయం జరుగుతున్నట్టు రాంబాబు గారు అంటూ గట్టిగా పిలిచాడు సింహాచలం తలుపేసుకుని వచ్చేంత లోపలే రాంబాబు గారు రాహుకాలం పోయిందండి అదేదో పెద్ద విషయం అన్నట్టుగా ఎదురుగా అవుతు చెప్పాడు నీ అబ్బ రాహుకాలం పోయిందని నువ్వు సంబరపడుతున్నావు అక్కడ నాకు అసలైన చండకాలం దగ్గర పడుతోంది మనసులోనే గొనుక్కుంటూ వచ్చాడు రాంబాబు రెండు ఆటోలు వచ్చి నిల్చున్న ఇంటి ముందు అందరూ వెళ్ళి కూర్చున్నారు జయమ్మ సుజాత ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు లలన ఎలా ఉంటుందో చూడాలన్న తాపన వాళ్ళిద్దరిలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ ఇద్దరూ గతంలో ఏ సంబంధం చూసినా ఏదో విధంగా గొడవ పడి కుదరకుండా చేసేవారు అలాంటిది ఉత్తర దక్షిణ ధృవాలు ఒకటైనట్టుగా ఇద్దరు సుముఖత చూసి ఆనందించాల్సిన విషయం కానీ రాంబాబు భయంతో నైరాస్యం నిండిన వదనంతో వచ్చి కూర్చున్నాడు లలన ఇల్లు వచ్చేసింది అందరూ ఆటోలు దిగారు ఆ ఇంటిని చూడగానే సుజాత జయమ్మ ముఖాలు వికసించాయి నాలుగు వైపులా విస్తారమైన కాంపౌండ్ వదిలి మధ్యలో సింపుల్గా కట్టుకున్న ఆ ఇల్లును బయట నుండి చూడగానే ఇట్టే ఆకర్షిస్తోంది తాము చూసినంతవరకు రకరకాల పూల మొక్కలతో నిండింది ఆ ఖాళీ ప్రదేశం ఇంటి ముందు వైపు పెద్ద గొడుగుపై ఎర్రపూలను సింగారించినట్లుగా ఏపుగా పెరిగిన గుల్మోహర్ చెట్టు మరింత శోభని చెట్టు ఉంది జయమ్మ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఒరే రాంబాబు ఇల్లు భలే బాగుందిరా ఓ చిన్న సైజు అడవిలో ఇల్లు కట్టుకున్నట్టు ఉంది ఈ సిటీలో ఓ జారడు స్థలం ఉన్న ఏదో ఒకటి కట్టిపడేసి కిరాయికి వదిలే కక్కుర్తి పరిస్థితుల్లో ఇంత స్థలాన్ని చెట్ల కోసం వదిలారంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా సాయంత్రం పూట ఈ కాంపౌండ్లో ఓ ఐరన్ ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ పూలు అల్లుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో మై మర్చిపోయింది అత్తయ్య చూసారా ఆ పూల కుండీల్లో ఎన్ని రకాల పూలున్నాయో వాటిల్లో సగం పూల పేర్లు కూడా మనకు తెలియవు నిజంగా బృందావనలా ఉంది కదూ మురిపంగా అంది సుజాత వారి ముఖాల్లో కనిపిస్తున్న వెలుగును చూసి తన ప్రయత్నం సగం సక్సెస్ అయిందన్నట్టుగా నిర్ధారించుకున్నాడు సింహాచలం పరమేశం మాత్రం నీరు కారిపోయాడు వెంటనే సుజాత దగ్గరికి వెళ్ళి అక్క చెట్లు పూలు కావాలంటే మరొక చోటు చూపిస్తాను మనం మగ పెళ్లివారం కాస్త ధీమాగా కనిపించాలి ఇలా మై మరిచి బలహీన పడిపోతే గ్రిప్పే ఉంటుంది అత్తగారింట్లో అలసిస్తే మామ అల్లుడికి మొగుడైపోతాడన్నట్టు మనం మన గ్రిప్పును పోగొట్టుకుంటే రేపు మన రాంబాబు చాలా చులకనైపోడు వెళ్ళాక ఇలాగే అయోమయంగా ఉండకు లోకం తీరు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా వీరిద్దరూ ఎక్కడ మైమరుపుగా అమ్మాయిని ఓకే అంటారునని భయంగా చూస్తూ చెప్పాడు రాంబాబు వెంటనే సింహాచలం వైపు చూసి పరమేశం మాట తీరును గమనించమన్నట్టుగా సైగ చేశాడు చూస్తూనే ఉన్నా అంటూ తలూపాడతడు పరమేశాన్ని గమనిస్తూనే ఇంతలో లోపల నుండి ఆనందరావు బయటకు హడావుడిగా వచ్చాడు రండి రండి అంటూ వినయంగా స్వాగతం పలికాడు తనే అమ్మాయి తండ్రి అన్నట్లుగా ఆనందరావు గారంటే మీరేనా నవ్వుతూ అడిగింది సుజాత చిన్నగా నడుస్తూ అవునన్నట్లుగా తలుపుపాడు అతను ఆమె పక్కన చేరిన పరమేశం ఆ నక్క వినయాలు చూస్తే తెలియటం లేదు అక్క ఇలాంటి వినయాలకు నువ్వు మాత్రం ఐసులా కరిగిపోకు మన గ్రిప్పు పోయిందంటే మన మర్యాదకే నిప్పు ఆ విషయం బాగా గుర్తుంచుకో లోపల వాళ్ల ముందు ప్రతిసారి గుర్తు చేయటం నా వల్ల కాదు ఆమె చెవి దగ్గర గొణుగుతూనే నడిచాడు సుజాత అతని మాటలను ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు ఆమె దృష్టంతా పక్కనున్న పూల మొక్కలపై మాత్రమే పెడుతూ నడుస్తోంది ఈ పిచ్చి మహాతలను నమ్ముకుంటే లాభం లేదు వెనకున్న అత్తయ్యను ఏదోలా కదిలించాలి అనుకుంటూ తన నడకను పూర్తిగా తగ్గించి ఒక పక్కగా నడవటం మొదలుపెట్టాడు పరమేశం అత్తయ్యా చూసారా వీరు తెలివి అంటూ ఏదో విషయాన్ని చెప్పబోతున్నట్టుగా ఆగాడు ఏమైందిరా ఏమైందా కాబోయే వియ్యంకుడు నక్క తెలివిని ప్రదర్శిస్తున్నాడు ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఉండగా ముందుగా అక్కను మాత్రమే పలకరించాడు ఎందుకో తెలుసా అత్తయ్య అడిగాడు పెద్ద ఏదో తను చెప్పబోతున్నట్టుగా జయమ్మకు అర్థం కానట్టు చూసింది నువ్వు రుద్దురాలివని వచ్చే ఎండాకాలానికి అంతా గుటుక్కుమంటావని నీతో అవసరం లేనట్టుగా ఎంత నిర్లక్ష్యమో చూశారా కళ్ళెంతలు చేసుకొని చెప్పాడు అవునా పరమేశం ఇందులో అంత విషయం ఉందిరా అతనికి దగ్గరగా తలవాల్చి నెమ్మదిగానే అంది జయమ్మ అవునత్తయ్య జాగ్రత్తగా గమనిస్తే ఆ గింజలు అమెరికా కనిపిస్తుంది నేను ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నా పరమేశం చెప్తూ ఉంటే వీరిద్దరి దగ్గరకు సింహాచలం వచ్చాడు వెంటనే అతని వైపు కోపంగా చూస్తూ ఇవి మా పర్సనల్ విషయాల్లేండి ముఖాన్ని స్వల్పంగా మార్చుకుని చెప్పాడు పరమేశం వెనకే నడుస్తూ వీరిని చూస్తున్న రాంబాబుకు కోపం నషాలని కంటుకుంది గట్టిగా కేకలు పెట్టి అరవాలన్నంతగా మండిపోయింది కానీ తనున్న పరిస్థితుల్లో తనకంత సీన్ లేదనిపించగానే తెరవబోతున్న నోటిని బలవంతంగా మూసుకున్నాడు అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు వారు కూర్చున్న హాల్నంతా ఓసారి కలి చూసింది సుజాత ఓ చక్కటి సాంప్రదాయకమైన వాతావరణం అక్కడ ద్విగుణీకృతం అవుతున్నట్లు ఆకట్టుకుంటోంది కిటికీలకు వెళ్లాడు తీసిన కర్టన్ల మీద చుట్టూ బోర్డర్ వర్క్ చాలా బాగుందనిపించింది అందులోనూ అడుగు భాగాన వరుసగా అల్లిన చిన్న గంటలు బంగారు రంగుల్లో అమితంగా ఆకట్టుకుంటున్నాయి మధ్య భాగంలో రెండు సీతాకోకచిలుకల చిలుకల బొమ్మలు మరీ ముద్దుగా కనిపిస్తున్నాయి ఈ వర్క్ ఎలా చేశారో కనుక్కోవాలని అలాగే చూస్తోంది సుజాత జయమ్మ మాత్రం ఎదురుగా గోడపై ఎంతో అద్భుతంగా వేసిన వినాయకుడి పెయింటింగ్ ఫ్రేమును కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది ఎవరిని సంప్రదించకుండానే నెమ్మదిగా లేచి ఆ ఫ్రేమ్ దగ్గరకు వెళ్ళి చూస్తూ అబ్బా ఈ ఫ్రేమ్ ఎంత బాగుందో ఎవరేసారు అడిగింది వెంటనే ఆమె దగ్గరికి వచ్చి మా అమ్మాయే వేసిందండి ఆత్రంగా చెప్పాడు ఆనందరావు మరుక్షణమే సుజాత లేచి కట్టెన్ని పట్టుకుని చూసి ఈ వర్క్ కూడా మీ అమ్మాయే చేసిందా అడిగింది ప్లేట్లలో స్వీట్లు తెస్తున్న దమయంతి అవునండి మా అమ్మాయే చేసింది అంటూ ప్లేట్లను వారి ఇచ్చింది మీ అమ్మాయి కంప్యూటర్ నేర్చుకుందట కదా మరి ఇవన్నీ ఎలా నేర్చుకుంది స్వీటును కొంచెం కురుకుతూ అడిగింది జయమ్మ మా అమ్మాయి నేర్చుకుంది ఇదే కాదండి భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది చెప్పింది దమయంతి జయమ్మ నోరు తీర్చుకుంది పెద్దమ్మగారు ఇంట్లో ఇక ప్రతిరోజూ సాగర సంఘమే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాట్యం చూడొచ్చు అన్నమాట ఇంట్లో తరచు మువ్వల సడు ఉంటే ఆ ఇంటికి అంతా కలిసి వస్తుందిటా సింహాచలం జయమ్మ వికెట్ను పడగొట్టే ప్రయత్నంగా అన్నాడు నాకు భరతనాట్యం అంటే ప్రాణం తృప్తిగా అంది జయమ్మ ఆ పరిస్థితిని విస్మయంగా చూస్తూ బెదిరిపోతున్నాడు పరమేశం ఇక రాంబాబు పరిస్థితి ఏం బాగోలేదు తను కూర్చున్నది మెత్తని సోఫాలో అయినా ముళ్లపై కూర్చున్నట్టుగా క్షణానికి ఒకసారి కదులుతున్నాడు లలన రాగానే మొదటగా తనను చూసి పెళ్లి కొడుకు చోట కూర్చుని ఉంటాడని తను పెళ్లి కొడుకు తరపున వచ్చిన పెద్ద మనిషిగా ప్రేమించి ఇక్కడికిక్కడే ఆశ్చర్యంగా అంకుల్ మీరా అంటూ నోరు తెరిచిందంటే వెంటనే ఆనందరావు అంకులేంటమ్మాయి ఇతను నీకు ముందే తెలుసా ఎవరనుకుంటున్నావు నీకు కాబోయే భర్త అమ్మాయి అంటూ ఆయన చెప్పటంతో సముద్ర తీరంలో నోరు తెరిచిన తిమ్మంగళంలో లలన మరింతగా అవాక్కై ఇంకాస్త నోరు తెరుచుకుంటే అప్పుడు అందరి ముఖాలు ఎంత విస్మయంగా మారిపోతాయి నడివేసవలో మధ్యాహ్నం పూట థారెడారులో కూర్చుని అప్పుడే వేయించిన వేడివేడి మిర్చి బర్జీలు తింటున్నట్లుగా వికారమైన తన ముఖాన్ని ఎలా చూపించాలి ఆకలితో అల్లాడే దరిద్రుడికి బిర్యానీ పొట్లను దొరికినట్టుగా ఆ పరమేశంగాడి ముఖంలో ఎంత ఆనందం ఉంటుంది భగవంతుడా ఏ జన్మలో ఎవరికేం పాపం చేశాను ఎందుకు స్వామి ఎంత విచిత్రంగా ఇరికించావు ఎదురుగా ఉన్న వినాయకుడి ఫ్రేమును చూసి మనసులోనే వేడుకున్నాడోసారి చాలాసేపటి నుండి రాంబాబు అవస్థను గమనిస్తున్న సింహాచలం లేచొచ్చి అతని పక్కన కూర్చున్నాడు అందరూ దగ్గరగా ఉండటంతో కొన్ని క్షణాలు ఆలోచించి టీపాయ్ మీద న్యూస్ పేపర్ను తీసుకొని విడదీసి తమ ముఖాలు ఎవరికి కనిపించకుండా అడ్డుగా పెట్టాడు అందులో ఏదో న్యూస్ గురించి మాట్లాడుతున్నట్టుగా తలను మరింతగా దగ్గరగా వాల్చి రాంబాబు గారు మీ ముఖాన చెమట్లేంటి చిన్నగా ఎవరికి వినిపించకుండా అడిగాడు మూడవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే